హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చూసుకుంటే చాలా 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 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని అయితే మీకు ఈరోజు వీడియోలో అయితే చెప్తాను. ఈ కరెంట్ అఫైర్స్ నుండి, ఇప్పుడు ఇవ్వబోయే కరెంట్ అఫైర్స్ నుండి మీకు దాదాపుగా ఒక 15 మార్కులు, దాదాపుగా 10 నుండి 15 మార్కులు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. 10 నుండి 15 మార్కులు ఖచ్చితంగా మీకు ఈ పీడిఎఫ్ అయితే ఇచ్చేస్తాను నేను కింద డిస్క్రిప్షన్లో. వీడియోని లాస్ట్ దాకా చూడకుండా మాకు వింటే రాదు, మేము చదువుకుంటాం, మాకు పీడిఎఫ్ ఇచ్చేయండి అనే వాళ్ళ కింద నేనైతే పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు వెంటనే వెళ్ళి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి వెళ్ళబోయే ముందు. ఎవరికైతే మేము చదవలేము, మాకు వీడియోనే మీరు వీడియోలో చెప్పండి, మాకు వింటేనే వస్తుంది అనే వాళ్ళు మాత్రం వీడియోని లాస్ట్ దాకా అయితే చూడండి, నేను పూర్తిగా 100 బిట్లు దాకా మీకైతే వినిపిస్తాను. అండ్ దాన్ని ఏమంటే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. మీరే చూస్తే మీకైతే అర్థమైపోతుంది, కావాలంటే డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చితే కింద కామెంట్ కూడా చేయండి బాగున్నాయో లేదో అనేది. అలాగే వీడియోని లైక్ చేసేసి వెళ్ళండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తెస్తూనే ఉంటాను, ఇలాంటి మరిన్ని ఫ్రీ పీడిఎఫ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. సో ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. చూసుకుంటే అలాగే ఫ్రెండ్స్, 50 రూపీస్ వచ్చే యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టెంట్గా 50 రూపీస్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు చూసుకుందాం, ఫస్ట్ బిట్ చూసుకుంటే 4వ వ్యవసాయ నాయకత్వ సదస్సు 2019ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ఎక్కడ ప్రారంభించారు, అంటే హర్యానాలో ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగిన 40వ అంతర్జాతీయ వార్షిక ఎడారి ఉత్సవాన్ని రాజస్థాన్లో ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది, అంటే జైసల్మీర్. అత్యవసర స్పందన సహకార వ్యవస్థ కింద మహిళల భద్రత కోసం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించిన హెల్ప్ లైన్ నంబరు ఎంత అంటే 112112. సంస్కృతంను రాష్ట్ర 2వ అధికారిక భాషగా చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించింది, అంటే హిమాచల్ ప్రదేశ్ ఆమోదించింది. తొలిసారిగా డీజిల్ నుంచి విద్యుత్గా మార్చిన 10,000 హార్స్ పవర్ కలిగిన లోకోమోటివ్ ట్విన్ ఇంజిన్ను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు, అంటే వారణాసి ఉత్తరప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే, ప్రపంచంలోనే మహిళల అతిపెద్ద మత సమ్మేళనం అత్తౌకల్ పొంకల్ పండుగకు వేదికైన నగరం ఏది, అంటే తిరువనంతపురం, కేరళ. నెక్స్ట్ చూసుకుంటే, కౌంటర్ టెర్రరిజాన్ని ఎదుర్కోవడానికి జాయింట్ వర్కింగ్ గ్రూప్ JWG ఏర్పాటు చేయడానికి భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది, అంటే మొరాకో. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో బోర్ కొడితే కింద డిస్క్రిప్షన్లో నేనైతే పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నాను, అది డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. లేకపోతే వీడియో కంటిన్యూ చేసే వాళ్ళు చేయండి. ఇప్పుడు చూసుకుంటే, 700 కోట్ల రూపాయలతో 72,400 సిగ్సావేర్ అస్ట్రాల్ రైఫిల్ను కొనుగోలు చేయడానికి భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది, అంటే అమెరికా. చమురు శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ EIL తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది, అంటే మంగోలియా. నీతి ఆయోగ్ వర్క్షాప్ సందర్భంగా ఏ దేశంలో ఇన్వెస్ట్ ఇండియా గ్రిడ్ ప్రారంభమైంది, అంటే సౌదీ అరేబియా. ట్రాన్స్ నేషనల్ క్రైమ్స్ ను ఎదుర్కోవడం, పోలీస్ సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది, అంటే దక్షిణ కొరియా. వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ ట్రెండ్స్ 2019 నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది, అంటే అంతర్జాతీయ కార్మిక సంస్థ. ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలుగా నియమితులైన తొలి మహిళ ఎవరు, అంటే జేసి అనుపమ. అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన వారిలో 7వ స్థానంలో ఉన్న భారత్ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ను అధిగమించిన క్రికెటర్ ఎవరు, అంటే డేల్ స్టెయిన్. సంప్రదాయ క్రీడ మల్ల ఖాంకు అంకితమైన
ఎవరికి శివ ఛత్రపతి జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది అంటే ఉదయ్ దేశ్ పాండే. కోతి జ్వరం అనే క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ కేసులు కొత్తగా ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి అంటే కర్ణాటక. ప్రైవేట్ రంగ సంస్థలు విశ్వవిద్యాలయాలు రూపొందించిన 7 ఉపగ్రహాలను మోసుకెళ్లే ఎప్సిలాన్ 4 రాకెట్ను ప్రయోగించిన దేశం ఏది అంటే జపాన్. దక్షిణ ధ్రువ సాహస యాత్రను విజయవంతంగా పూర్తి చేసి మొదటి మహిళా ఐపీఎస్ డిఐజి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అధికారి ఎవరు అంటే అపర్ణ కుమార్. అమెరికన్ మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ సహకారంతో రూపొందించిన సుదీర్ఘ శ్రేణి యాంటీ బాలిస్టిక్ మిసైల్లో యారో 3 క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది అంటే ఇజ్రాయెల్. జస్టిస్ సంజీవ్ ఖన్నాతో పాటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సుప్రీంకోర్టుకు ఎవరిని సిఫార్సు చేశారు అంటే జస్టిస్ దినేష్ మహేశ్వరి. సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరు నియమితులయ్యారు అంటే సంజీవ్ జైన్. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న తొలి హిందూ అభ్యర్థి ఎవరు అంటే తులసీ గబార్డ్. స్వీడన్ ప్రధానిగా 2019 జనవరి 18 రెండోసారి ఎవరు ఎన్నికయ్యారు అంటే స్టీఫెన్. తొలి మానవ సహిత అంతరిక్షయానం గగనయాన్ను ఎప్పుడు ప్రారంభించినట్లు ఇస్రో చైర్మన్ కె శివన్ ప్రకటించారు అంటే డిసెంబర్ 2021. ఎప్పుడు ప్రారంభించనున్నారు అంటే డిసెంబర్ 2021. పౌరుల సహాయం ట్రాఫిక్ నియంత్రణ కోసం చెన్నై ట్రాఫిక్ పోలీసులు ప్రారంభించిన రోడ్డు సేఫ్టీ రోబో పేరు ఏంటి అంటే రోడియో అని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, ఒకసారి చూసుకోండి. రోడియో. రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1921 సెక్షన్ 126ను పరిశీలించడానికి కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన కమిటీ అధ్యక్షుడు ఎవరు అంటే ఉమేష్ సిన్హా. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ పదవికి రాజీనామా చేసింది ఎవరు అంటే అశోక్ చావ్లా. తొలి ఫిలిప్ కోట్లర్ ప్రెడెన్షియల్ అవార్డును న్యూఢిల్లీలో అందుకున్నది ఎవరు అంటే నరేంద్ర మోదీ. వెనెజులా అధ్యక్షుడిగా 2వ ప్రమాణ స్వీకారం చేసిందెవరు అంటే నికోలస్ మదురో. తైవాన్ కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు అంటే సుత్సెంగ్ చాంగ్. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుండి హానరీ ర్యాంక్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అవార్డును అందుకున్న నేపాల్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ ఎవరు అంటే జనరల్ పూర్ణచంద్ర. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో 10,000 పరుగుల మైలురాయిని అందుకున్న 5వ భారత క్రికెటర్ ఎవరు అంటే ఎంఎస్ ధోని. 2019 జనవరి 11 రిటైర్మెంట్ ప్రకటించిన బ్రిటన్కు చెందిన ఆండీ ముర్రే ఏ క్రీడకు సంబంధించిన వారు అంటే టెన్నిస్. 10వ ఇండియా రబ్బర్ ఎక్స్పో 2019 3 రోజుల పాటు ఎక్కడ నిర్వహించారు అంటే ముంబైలో నిర్వహించారు. ఎన్విజనింగ్ అగ్రో సొల్యూషన్స్ ఫర్ స్మార్ట్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్స్ పై అగ్రివిజన్ 2019 అనే సదస్సు 17-18 తేదీల్లో ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో జరిగింది. గ్లోబల్ ట్రేడ్ షోను
ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు అంటే గాంధీనగర్ గుజరాత్. ఇది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా అయితే నేను మొత్తం అయితే చదవాలి అనుకోవట్లేదు, ఎందుకంటే నేను మా అందరూ చూసారో లేదో నాకైతే అర్థం కాలేదు. ఫస్ట్లోనే పీడిఎఫ్ ప్రొవైడ్ చేశానని చెప్పడం వల్ల అందరూ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని చదువుకున్నారు అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. సో కింద కామెంట్ చేయండి, మీరు లాస్ట్ దాకా వీడియో చూస్తున్నారో లేదైతే నాకైతే అర్థం కాలేదు. సో మీరు కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో నేను కంటిన్యూ చేస్తాను. ఇదే కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ వీడియోలో నేను కంటిన్యూ అయితే చేస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది ఆ వీడియోలో అయితే నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను, ఎందుకంటే స్టార్టింగ్లోనే నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేశానని చెప్పడం వల్ల చాలామంది చూసిండరు. సో చూద్దాం ఫ్రెండ్స్, ఎవరైతే లాస్ట్ దాకా చూసారో వాళ్ళైతే కింద కామెంట్ చేయండి, మేము లాస్ట్ దాకా చూస్తున్నాము కంటిన్యూ చేయండి అని చెప్పి నేనైతే కంటిన్యూ చేస్తాను. ఇప్పటిదాకా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే 50 రూపీస్ వచ్చే యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టెంట్గా 50 రూపీస్ అయితే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.